గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణ సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మసీదు సెంటర్లోని ఓ ఇంట్లో తనిఖీ చేయగా 10 బస్తాల గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు 1 లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు షేక్ జానీ, దుదేకాలు ఇస్మాయిల్, బవిరిశెట్టి సాంబశివరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ గుట్కా, కైని, పేకట వంటివి ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కటకటాలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. ఇస్మాయిల్, జానీ, సాంబశివరావు అనే వాళ్ళ వద్ద నుండి వాళ్ళు గుట్కా వ్యాపారాలు చేస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సుమారు 10 బస్తాలు గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ సుమారు 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. అలాగే పట్టణంలో ఎక్కడ కూడా ఈ గుట్కా కానీ, బెట్టింగ్ కానీ, ఈ సింగిల్ నెంబర్లు కానీ, ఈ ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ప్రజలు కూడా సమాచారం మాకుండి తెలియజేయండి. ఈ వ్యాపారస్తులు కూడా ఎవరైనా ఉంటే మానుకోండి. మళ్ళీ మా దృష్టికి వచ్చిందంటే మాత్రం కేసులు నమోదు చేయడమే కాకుండా మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి పెట్టి గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా